హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి క్రియేటివ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మా పాపకి స్టిచ్ చేసిన డిజైనర్ డ్రెస్సెస్ చూపిస్తానండి. ఇది ఫస్ట్ ఫ్రాక్, ఇది నేనే స్టిచ్ చేశాను. ఇది లాంగ్ ఫ్రాక్ అండి, దీంట్లో క్యాన్ కూడా యూజ్ చేశాను. ఇది బోట్ నెక్, లేస్ అటాచ్ చేశాను. ఇక్కడ ప్యాచ్ అండి, ఇక్కడ లేస్ అటాచ్ చేశాను. ఇక్కడ బాక్స్ టైప్ ఫ్రిల్స్ పెట్టాను, కింద బ్లూ కలర్ స్ట్రిప్ పెట్టాను, లేస్ అటాచ్ చేసి బ్లూ కలర్ స్ట్రిప్ పెట్టాను. దీంట్లో నేను క్యాన్ యూజ్ చేశానండి, దీనివల్ల కొంచెం బఫీగా ఉంటుంది డ్రెస్సు. ఇలా లైనింగ్కి క్యాన్ అటాచ్ చేశాను. బ్యాక్ నెక్, బోట్ నెక్ పెట్టాను, ఇక్కడ ట్యాజెస్ అటాచ్ చేశాను. ఈ ట్యాజెస్ చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ నెట్ క్లాత్ని ఇలా చున్నీగా డిజైన్ చేశాను. డ్రాప్ షేప్ ప్యాచ్ని ఇలా అటాచ్ చేశానండి. నెట్ క్లాత్కి అటు ఇటు ఇలా లేస్ని కుట్టాను. లేస్ని కుట్టి ఫ్రిల్స్ పెట్టి మధ్యలో ఆ ప్యాచ్ని అటాచ్ చేశానండి. ఇది సెకండ్ ఫ్రాక్ అండి, ఫ్రంట్ నెక్ ఇలా వర్క్ చేశాను. ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో లింక్ నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. కింద ఇలా బోర్డర్ ఇచ్చాను. ఈ ఫ్రాక్కి 1 మీటర్ క్లాత్ పట్టిందండి నాకు. బ్యాక్ నెక్ ఇలా డైమండ్ షేప్లో పెట్టాను. బాడీ పార్ట్కి కింద బోర్డర్కి నేను 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ బిట్ తీసుకున్నానండి. ఇది లెహంగా అండి. ఫ్రంట్ నెక్ ఇలా డిజైన్ చేశాను. పక్కన ఉన్న ప్యాచెస్ 5 ప్యాచెస్ అంటించానండి. ఇవి షాప్లో తీసుకున్నాను, తీసుకొని స్టిచ్ చేశాను హ్యాండ్తో. ఇలా ఇలా స్టిచ్ చేశాను. కింద బోర్డర్కి లేస్ పెట్టాను. ఈ క్లాత్ బయట తీసుకున్నానండి, ఆ క్లాత్కి వర్క్ అలాగే ఉంది. కింద కూడా లేస్ పెట్టాను. ఇది సింగిల్ లేస్ అండి, డబల్గా స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. ఈ డ్రెస్ అంటే మా పాపకి చాలా ఇష్టం. ఇది ఇంకొక లెహంగా అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది అంబ్రెల్లా మోడల్ స్కర్ట్, కింద ఇలా బోర్డర్ స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. కింద బోర్డర్లో రెడ్ కలర్ లేస్ని ఇలా పైన కింద పెట్టి డబుల్గా స్టిచ్ చేశాను. ఎడ్జెస్లో ఇలా చిన్న బోర్డర్ని గోల్డ్ కలర్లో ఇచ్చాను. ఇది ఇంకొక ఫ్రాక్ అండి, ఇది కూడా లాంగ్ ఫ్రాకే. ఇది నెట్ క్లాత్ని యూజ్ చేశానండి. పైన పింక్ కలర్ నెట్ క్లాత్, కింద కూడా నెట్ క్లాతే అండి. ఇలా నెక్ని ఇలా స్టిచ్ చేశాను. ఇక్కడ నెక్ ఇలా స్టిచ్ చేశానండి, లైనింగ్ లేకుండా ఇలా స్టిచ్ చేశాను. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఇంకొక డ్రెస్ అండి, ఇది కూడా నెట్ క్లాతే. వైట్ లెహంగా బ్లౌజ్ని దీనికి పేరప్ చేశానండి. కింద బోర్డర్ ఇలా స్టిచ్ చేశాను. ఎడ్జెస్లో ఇలా జిగ్జాగ్గా క్లాత్లోనే వచ్చిందండి. పైన ఇలా 3 లేసుల్ని యూజ్ చేశాను, ఇలా స్టిచ్ చేశాను. ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుందండి. ఇది పట్టు లంగా అండి, నెక్ని ఇలా డిజైన్ చేశాను నేను. నెక్కి రెడీమేడ్ ప్యాచ్ని తీసుకొని ఇలా స్టిచ్ చేశాను. మామూలుగానే లంగా స్టిచ్ చేశానండి. ఇది ఇంకొక లంగా అండి. ఈ లంగాకి నేను సిల్క్ కాటన్ క్లాత్ని తీసుకున్నాను. బ్లౌజ్ బనారస్ క్లాత్ అండి. కెమెరాలో డల్గా కనిపిస్తుంది కానీ ఇది చాలా బ్రైట్గా ఉంటుందండి. ఈ లంగా కింద చిన్న ప్యాచెస్ని తీసుకొని అటాచ్ చేశాను. కింద బోర్డరు నా దగ్గర కొంచెం క్లాత్ ఉంటే అది ఇలా అటాచ్ చేశానండి. హ్యాండ్కి ఇలా పెటల్ స్లీవ్స్ ఇచ్చాను, ఇలా పెటల్ స్లీవ్స్ పెట్టాను. పైన కూడా ఒక ప్యాచ్ పెట్టానండి. ఈ ప్యాచ్లు బయట తీసుకొచ్చుకున్నాను. ఇది కాటన్ ఫ్రాక్ అండి, క్యాజువల్ వేర్గా. నేను డ్రెస్ కుట్టుకున్నాక మిగిలిన క్లాత్తో ఈ ఫ్రాక్ స్టిచ్ చేశానండి. ఇది కీ హోల్ నెక్ ప్యాటర్న్. ఇది కాటన్ క్లాత్ అండి. కింద చిన్న బోర్డర్గా ఇలా బ్లాక్ కలర్ ఇచ్చాను. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంకొక కాటన్ ఫ్రాక్ అండి. ఇది కూడా నా డ్రెస్ స్టిచ్ చేసుకున్నాక మిగిలిన క్లాత్తోనే స్టిచ్ చేశాను. ఇది సింపుల్ ఫ్రాక్ అండి. మా పాపకి స్టిచ్ చేసిన డిజైనర్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయండి? ఐ హోప్ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ.